హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగన్నారు రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. అందరు బాగున్నారండి? అందరు బాగుంటారండి, బాగుండాలండి. నేను అదే కదా అండి మిమ్మల్ని ప్రతిరోజు కోరుకుంటా. ఓకే, మరి మనం ప్రతిరోజు ఒక్కొక్క ఆత్మీయులు మనం పరిచయం చేసుకుంటూ వచ్చాం కదా, ఆ నేపథ్యంలోనే ఈ రోజు మీకు పరిచయం కాబోతున్న వారు ఎవరు అని మీరు అందరు ఆతృతతో ఉండి ఉంటారని నాకు కూడా తెలుసండి. మరి వాళ్ళు ఎవరు ఏంటి అని మీకు చెప్పబోయే ముందు మీరు కాల్ చేయవలసిన నెంబర్లు కూడా చెప్పేస్తాను ఒక్కసారి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 11538200005. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి, వెన్ కనెక్ట్ అయిపోతారు. ఏం చక్క మీరు మాతో మాట్లాడచ్చు, అలాగే వచ్చిన గెస్ట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఎవరు ఆ గెస్ట్ అనుకుంటున్నారు కదా, చెప్పేస్తానండి. శరీర ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయి. చదువు జీవిత గమ్యం అయితే ఆటలు జీవన ప్రయాణం వంటివి. అటువంటి ఆటలకు ప్రాధాన్యతనిస్తూ ఆడపిల్ల అయినా దేనికి తీసిపోనంటూ అన్నిటా తన ప్రతిభను నిరూపిస్తూ ఇటు చదువులోను అటు ఆటల్లోనూ రాణిస్తున్న శర్వాణి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా జిల్లా స్థాయిలో విజయం సాధించి తన అనుభవాలను మనతో పంచుకోవటానికి ఈ రోజు మన ఎన్ఆర్ఐ రేడియో అతిథిగా వచ్చేశారండి. శర్వాణి, మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, నా తరఫున నీకు స్వాగతం, సుస్వాగతం అమ్మా. నమస్తే అండి, రేడియో వినే వాళ్ళందరికీ కూడా నమస్తే. ఓకే, అందరికి ఒక్కసారి నమస్తే చెప్పేసావు ఏం చక్కగా. మరి అసలు ముందుగా నువ్వేం చేస్తున్నావు, ఏంటి, ఏం చదువుకుంటున్నావు, మరి నువ్వేం ఏ కాలేజీలో చదువుతున్నావు, ఇవన్నీ ఒక్కసారి మా శ్రోతలకి నువ్వు పరిచయం చేసేసుకో. ఓకే అండి, నా పేరు శార్వాణి, నేను ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా కాలేజ్ పేరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో చదువుతున్నాను నేను. నేను యాక్చువల్లీ వరంగల్లో ఉంటాను, బట్ నా కాలేజ్ హైదరాబాద్లో. ఓకే, మరి మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? ఓకే, మా నాకు ఒక అక్క ఉందండి, మా అమ్మ నాన్న మేము నలుగురమే. మా నాన్నగారి పేరు శంకర్, మా అమ్మ పేరు శ్రీగౌరి, మా అక్క పేరు శివాని. తను బిఎంఎస్ ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతుంది. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. శర్వాణి, మీ అక్క శ్రీవాణినా? శివాని, శివాని. బాగున్నాయి పేర్లు, బాగున్నాయి. థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. మరి మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండి, అది కాకుండా రియల్ ఎస్టేట్స్ బిజినెస్ కూడా చేస్తారు. ఓకే, మరి నువ్వు బీటెక్ చదువుతున్నాను అంటున్నావు కదా, మరి బీటెక్, మరి బీటెక్ లో నువ్వు ఏం చదువుతున్నావు, ఏ గ్రూప్? బీటెక్ లో నాది ఈసీ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, అంటే నీకు ఎలక్ట్రానిక్స్ అంటే బాగా ఇష్టమా? అవునండి, అంటే చిన్నప్పటి నుంచి ఈ మొబైల్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్ ఇవన్నీ ఊరికే అది చూస్తూ ఉంటాం కదా, సో ఇదేంటి ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ, సో అలా ఈసీ తీసుకున్నాను. నీకు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉందో దానిలో బాగా రాణిస్తావు అన్నమాట. అండి, ఓకే, ఇంకా బాగా రాణించాలి చదువుల్లో కూడా. ఆటల్లో ఎలా అయితే రాణిస్తున్నావో చదువుల్లో కూడా అలాగే రాణించాలని మేము కూడా ఆశపడుతున్నాం. మరి అసలు నువ్వు ఏ ఏజ్ నుంచి ఆటలు ఆడుతున్నావు, అలాగే మీ కోచ్ ఎవరు? నేను 4th 5th క్లాస్ నుంచి ఆడుతున్నానండి. నాకు అంటే పర్టికులర్ గా కోచ్ అని ఎవరు లేరు, నేను చూసి నేర్చుకుంది ఆట. అవునా? చూసి ప్రాక్టీస్ చేసింది అంతే. ఓ, చాలా గ్రేట్. నాతో అంటే క్లాస్మేట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ కోచ్ ని కూడా నువ్వు ఫాలో అవ్వలేదా? లేదండి, పర్టికులర్ గా అంటే వాలీబాల్ కి మా స్కూల్ పీటీ సార్ నేర్పించారు, ఒక 3 మంత్స్ అట్లా నేర్చుకున్నాను వాలీబాల్ ఒకటి. మిగతా గేమ్స్ ఏది నేను నేర్చుకున్నది లేదు, అన్ని చూసి ఆడిందే. అవునా? మరి ఇంత చూసి ఆడటం, నువ్వు ఇంత జిల్లా స్థాయిలో వచ్చేసావు కదా, మరి కోచ్ ని అప్రోచ్ అయితే ఇంకా బాగుండేది కదా, వరల్డ్ స్థాయిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అంటే అట్లా అంటే అనుకరించే సిచ్యువేషన్ అట్లా అవ్వలేదండి, సో ఇంకా నేను చూసి నేర్చుకొని అట్లాగే కంటిన్యూ చేశాను. ఓ, తప్పకుండా, మరి కోచ్ ని అప్రోచ్ అవ్వు,
నేను చక్కగా నువ్వు ఇక్కడికి ఇక్కడికి ఆగిపోతే ఎలాగా, నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వకుండానే నువ్వు ఇంత బాగా రాణిస్తున్నావు కదా. మరి అదే కోచ్ కోచ్ ఉన్నారనుకో ఇంకా బాగా రాణించే అవకాశం ఉంటుంది. సూపర్. మరి ఇలా నువ్వు స్పోర్ట్స్ ప్లేయర్ కావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే పర్టికులర్ గా అంటే నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదండి ఆడుతుండే అని, నాకు యూజువల్ గా ఆటలు అంటే ఇష్టం. సో అలా ఎప్పుడు ఆడుతుండేదాన్ని. మా అక్క బ్యాడ్మింటన్ ప్లేయరే, మా అక్క కూడా ఆడుతుండే చిన్న ఉన్నప్పుడు. సో నేను తనని చూసి నేను ఫస్ట్ వాలీబాల్ నేర్చుకుంటుండే. సో అలాగేమైందంటే నేను అది ఆడుతున్నప్పుడు మా అక్క బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూసేదాన్ని రోజు స్కూల్లో. అయితే నాకు ఆ ఆట నచ్చి చూడడం మొదలు పెట్టాను. అలా చూసి చూసి మెల్లిగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అవునా? అంటే మరి ఇంట్లో అక్క ఉండేది కదా, మరి అక్క నువ్వు ఆడేవాళ్ళ? ఆ స్కూల్లో ఆడేవాళ్ళమండి. రోజు అంటే ఈవినింగ్ టైం ఉంటుండే మాకు. మా స్కూల్ వాళ్ళది స్కూల్లో కోర్ట్ ఉంటుండే, మాకు వాళ్ళు సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుండే. రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు మాకు ఫెసిలిటీ ఇస్తుండే. సో మేము అలా అక్కడ ఆడుకునే వాళ్ళం రోజు రోజు అక్కడ అలా ఆడుకుంటూ ఆడుకుంటూ. మరి నువ్వు జిల్లా స్థాయిలోకి వెళ్ళాలి అని అసలు ఎలా అనిపించింది? నిన్ను ఎవరు ప్రోత్సహించారు? మా స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఉంటారండి, ఆయన కూడా అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట ఆ సార్ కూడా. అండ్ అది కాకుండా మా పీడి సార్ అంటే ఇంకా వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ అథారిటీస్ వాళ్ళతోని. సో అలా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇంకేదన్నా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్లో జరుగుతున్నా కానీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు చెప్తుండేది. సో మేము అప్పుడు అప్లై చేసుకొని అలా స్కూల్ తరపున వెళ్తుండే. మా స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా అంతే. అలాగే బీటెక్లో వచ్చాక కూడా మా పీటీ సార్ వాళ్ళు కానీ మా కాలేజ్ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మాకు చెప్తారు ఈ డేట్స్లో ఉన్నాయి రిజిస్టర్ చేసుకోండి అని. సో అట్లా వెళ్తూ ఉంటాను. అంటే నువ్వు ఇలాగా ఏ కోచ్ని అప్రోచ్ అవ్వకుండా నీ అంతటే నువ్వు సొంతంగా ఆట నేర్చుకొని ఉండేసరికి మీ కాలేజ్ వాళ్ళు నీకు ఇంప్రెస్ అయిపోయారు అనమాట? అంటే కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చాలా ఉంటుందండి మాకు. ఎప్పుడు కానీ అంటే స్పోర్ట్స్కి వెళ్తాము అట్లా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎట్లా మాకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా హెల్ప్ చేస్తారు. అంటే యూజువల్గా అటెండెన్స్ అది ప్రాబ్లం ఉంటుంది కదా అండి, కాలేజ్కి ప్రాక్టీస్కి వెళ్ళి రాకపోయినా కూడా లేకపోతే మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుండే అండి. అట్లా మాకు ఏం ప్రాబ్లం అవ్వనివ్వకుండా ఉంటుండే, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్. అంటే ఒక కాలేజీ స్టూడెంట్లో ఇంతటి ప్రతిభ ఉందని గమనించి వాళ్ళు కూడా నీకు ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా గ్రేట్, చాలా హెల్ప్ చేస్తారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ పీపుల్. సూపర్. ఎందుకంటే ఈ రోజున అసలు ఆటలు కానీ క్రీడలు కానీ పిల్లల్లో తగ్గిపోయినాయి కదా. అలాంటిది నువ్వు నీ సొంతంగా నేర్చుకొని నువ్వు ఇలా క్రీడల్లోకి వెళ్ళి అలాగే జాతీయ స్థాయిలో నెగ్గటం అనేది చాలా గ్రేట్. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంటుందండి. కానీ మీరు అన్నలాగా నాకు అనిపిస్తుంది కోచ్ ఉంటే ఇంకా బాగుండుండే అని. కానీ ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ సెట్ అవ్వలేదు, దానివల్ల నేను కోచ్ని అప్రోచ్ అవ్వలేకపోయాను. మేబీ ఇంకా నిజంగానే మీరు అన్నట్టు కోచ్ ఉంటే నేను ఇంకా బాగా ఆడి ఇంకా నేర్చుకుంటుండే కావచ్చు. సో నాకు చాలా హ్యాపీ ఉంటుందండి గెలిచిన ప్రతిసారి. మా మమ్మీ వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళు చాలా హెల్ప్ అంటే ఇప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, నేను హెల్ప్ చేసి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలాగా ఉంటది కదా. సో అట్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే గెలిచిన ప్రతిసారి కూడా. సూపర్. మరి మీ అమ్మా నాన్నలకి రిటర్న్ గిఫ్ట్ ఇలాగే ఇస్తూ ఉండి ఇంకా వరల్డ్ స్థాయిలో కూడా నువ్వు వెళ్ళాలి. మరి మనకు ఇచ్చారమ్మా, వాళ్ళు ఏం మాట్లాడతారు విందాం. నమస్తే అండి, ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. ఎవరో కానీ కాల్ చేశారండి మొబైల్ ఆత్మీయులు, మరొకసారి మీరు ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా దొరుకుతుంది. మరైతే మీ అమ్మా నాన్నలు కూడా నీకు ఆటలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారా? అవునండి చాలా. అంటే చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు ఆటల్లోకి వెళ్తాను అంటే చాలా మంది వెనక్కి లాగే వాళ్ళని నేను చూశాను. ఎందుకంటే నువ్వు చదువుకో, పలానా వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వచ్చింది, నీకు అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ రావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి లేకపోతే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి మా కోరిక అంటూ పిల్లల్లో ఉన్న ఒక వాళ్ళకున్న డెడికేషన్ ని కూడా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అభిరుచులకి రుద్దుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి నిన్ను ప్రోత్సహించారు మీ అమ్మ మీ నాన్న కూడానా? నన్ను అట్లా అంటే వాళ్ళు అట్లా ఎప్పుడు కానీ స్పోర్ట్స్ ఎందుకు చదువుకో ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదండి. నాకు ఇప్పటివరకు కూడా నాకు పేరెంట్స్ విషయంలో ఆ ప్రాబ్లం ఎప్పుడు లేదు.
వాళ్ళు నేను ఎప్పుడు కానీ నాకు ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైనా స్పోర్ట్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాసి వెళ్ళిపో అని చెప్తారు. నన్ను ఇప్పుడు వాళ్ళకి ఎంత దూరం అయినా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు అంటే నా షెడ్యూల్ ఉంది, నేను ఆడుకోవడానికి వెళ్ళేది ఉంది అంటే మా డాడీ డ్రాప్ చేయడం కానీ పికప్ చేసుకోవడం కానీ మా మమ్మీ కానీ రావడం, వాళ్ళు హెల్ప్ చేయడం, నా ఫుడ్ విషయంలో కానీ ఇంకా దేని విషయంలో కానీ చాలా హెల్ప్ చేస్తుండే. నేను ఫర్ సపోజ్ నాకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా కానీ వెంటనే నాకు ఎగ్జామ్ అంటే ఆడేసి రాగానే వాళ్ళు నాకు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేయడం ఇలా చేస్తుండే అండి. ఎప్పుడు కానీ స్పోర్ట్స్ ఎందుకు అన్న లాగా మాత్రం ఎప్పుడు అనలేదు వాళ్ళు. వాళ్ళు నేను ఎప్పుడైనా నేను ఆడను ఈ మ్యాచ్ కి వెళ్ళను అన్నా కూడా ఎందుకు వదిలేసుకోవాలి ఛాన్స్ వెళ్ళు అన్న లాగా పంపిస్తుండే. గెలిపోవటమే అనేది కామన్, గెలవడం కాదు ఆడడం నేర్చుకోవడం ఇంపార్టెంట్, వెళ్ళు అని చెప్తుండే అండి మా మమ్మీ డాడీ ఎప్పుడు కానీ. సూపర్ అమ్మా, నిజంగా ఎందుకంటే నీలో ఉన్న టాలెంట్ ని తప్పకుండా ఎంకరేజ్ చెయ్యాలి ఎవరైనా సరే. అలా నీ విషయంలో మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లాగే నీ కాలేజీ వాళ్ళు కూడా, కాలేజీ లెక్చరర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి నీ తోటి ఫ్రెండ్స్ ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నిన్ను? మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారండి. నేను ఎప్పుడైనా మ్యాచెస్ కి వెళ్తే నేను ఒక్కదాన్ని వెళ్లాల్సి వస్తుంది అంటే కోచ్ లేరు కాబట్టి ఎప్పుడైనా ఒక్కదాన్ని వెళ్లాల్సి వచ్చినా అట్లేదని ఉన్నా కూడా తోడొస్తారు నాతోని, ఉంటారు నాతోని. నేను నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా అక్కడ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఇంకేదన్నా కానీ నాకు అంటే ఇప్పుడు వాటర్ అండ్ ఆయిల్ కోసం అని ఇంకేదన్నా కానీ హెల్ప్ కి చాలా ముందుంటారు, నా పక్కనే ఉంటారు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నాతో ఉంటారు. సూపర్ అమ్మా, నీ ఫ్రెండ్స్ కూడా నీకు ఇంత చక్కగా హెల్ప్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు మాట్లాడడం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో శోభ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రవీందర్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రవీందర్ గారు వెల్కమ్ అండి మీకు. షో వింటున్నారా? వింటున్నాను వింటున్నాను మేడం. మరి మనకి ఈ రోజు ఒక కాలేజీ స్టూడెంట్ అండి, విభిన్నంగా ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరు కోచ్ లేకుండా సొంతంగా ఆటలు ఆడుకుంటూ ఎంచక్క జిల్లా స్థాయిలో ఆ అమ్మాయి గెలిచింది. మరి అలాంటి అమ్మాయిని మనం ఎప్రిషియేట్ చేయాలి కదా. మరి మీరు మాట్లాడితే మాట్లాడండి, శర్వాణి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో శర్వాణి గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆడబిడ్డగా ఇంత రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. థ్యాంక్ యూ అండి. మా చిన్న చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళని కూడా ఇలా మీలాగా తయారు చేద్దామని అనుకుంటున్నానండి. మీరు చాలా డేర్ అండ్ డాష్, మంచి ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఇలాగే ఫ్యూచర్ లో ఇంకా చాలా గోల్స్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా అండి. రవీంద్ర గారు. మేడం మేడం తప్పకుండా అండి. మరి మీ పిల్లల్ని కూడా ఏం చెక్క, మీరు మంచి అభిప్రాయంతో పిల్లలకి స్పోర్ట్స్ లో పంపిస్తానంటున్నారు, గ్రేట్ అండి, అలాగే చెయ్యండి మేడం. దేశానికి మంచిగా బాగుపడుతుంది మేడం, ఎందుకంటే ఇవాళ రేపు లేడీస్ గర్ల్స్ అందరూ భయపడుకుంటూ బయటికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని భయపడుకుంటూ ఇంట్లోనే ఉండిపోతున్నారు, వాళ్ళ టాలెంట్ బయటికి వస్తలేదు మేడం. మీ ఇలాంటి రేడియో ద్వారా ఇన్స్పిరేషన్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎటువంటి కోచ్ కూడా లేరు, తోటి పిల్లల్ని చూస్తూ ఏమన్నా చూస్తూ అలా ఆటలాడుకొని అమ్మాయి జిల్లా స్థాయికి వెళ్ళిందంటే ఇంకా ఒక కోచ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటే అమ్మాయి ఇంకా వరల్డ్ లెవెల్ లో వెళ్ళొచ్చేమో అని నా అభిప్రాయం. అవునవును మేడం. సూపర్ అండి. కోచ్ ఉంటే కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను సజెషన్ ఇచ్చింది ఒకటే, శర్వాణి గారు మీరు ఒక కోచ్ ని ఎన్నుకోండి, బాగా ట్రైనింగ్ తీసుకోండి, హై లెవెల్ నేషనల్ లెవెల్ లో ఆడాలని నా కోరిక అండి మీరు. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. మరి మీలాంటి వారి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. మరి శర్వాణి, మరి నువ్వు ఇలా స్పోర్ట్స్ నేర్చుకునేటప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఫేస్ చేయటం జరిగిందా? ప్రాబ్లమ్స్ అంటే నాకు కోర్ట్ ప్రాబ్లం అవుతుండే అండి, బికాజ్ యూజువల్గా మాకు వుడెన్ కోర్ట్ ఉండాలండి బ్యాడ్మింటన్కి. అంటే నార్మల్ కోర్ట్లో ప్రాక్టీస్ చేసిన దానికి వుడెన్ కోర్ట్లో ఆడిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అయితే నేను స్కూల్లో ఆడినప్పుడు ఎప్పుడు కానీ మాది వుడెన్ కోర్ట్ కాదండి. రమణ గారు డిస్టరెన్స్ వస్తుందండి, 1 మినిట్ అలా ఉండరా లైన్లో, మ్యూట్లో ఉండరా. ఓకే థ్యాంక్ యూ అండి. చెప్పమ్మా శర్వాణి.
సో నాకు మేము నార్మల్ కోర్టులో ఆడుతుండే. సో అక్కడ పోయిన తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అండి, మూమెంట్లో కానీ ఏదైనా కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుండే. అదొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుండే నేను, కోర్ట్ ఒకటి ప్రాబ్లం అవుతుండే, మిగతా విషయాలలో అంటే పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ రాలేదండి. అంటే ఇప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలని అనుకుంటున్నావు నువ్వు? దాన్ని అంటే నేను యూజువల్గా మాకు వుడెన్ కోర్ట్స్ రెంట్కి దొరుకుతాయండి, సో నేను అట్లా రెంట్కి దొరికే వుడెన్ కోర్ట్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళకి మేము రెంట్కి తీసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది హెల్ప్ అవుతుంది ప్రాబ్లం అవ్వకుండా. ఓహో సూపర్. రమణ గారు మీరు కాల్ లెఫ్ట్ అయిపోయారండి, ఒక్కసారి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి, మీరు ఎంత చక్కగా మాట్లాడచ్చు. చెప్పమ్మా, మరి ఆ వుడెన్ కోర్ట్కి వాటికి బయట ఎక్కడా కూడా నీకు హెల్పింగ్ అనేది ఏమైనా ఉంటుందా దాని ద్వారా? అర్థం కాలేదండి. ఇప్పుడు వుడెన్ కోర్ట్కి నువ్వు రెంట్ కట్టాలి అని అంటున్నావు కదా, ఇలా స్పోర్ట్స్ అవును. ఆడుకునే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా, అంటే రెంట్ అది లేకుండా? అట్లా అంటే ఎవరు ఉండరండి, బికాజ్ వాళ్ళు యూజువల్గా రెంట్కి అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఫ్రీగా దొరకదు, బట్ మా పేరెంట్స్ హెల్ప్ చేస్తారు నాకు. సో నేను లేదా నా పాకెట్ మనీ ఉంటాయి కదా, నేను యూజువల్గా మా పేరెంట్స్ని అడగను, వాళ్ళు ఇచ్చే దాంట్లోనే నేను వేరే వాటికి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకొని ఆ మనీతోని కోట్ బుక్ చేసుకుంటాను. ఇప్పుడు మీ మదర్ వాళ్ళు వింటున్నారా నిషో? వింటుంటారండి, తెలిసిపోతుంది వాళ్ళకి, వాళ్ళ సీక్రెట్ రివీల్ అయిపోతుంది వాళ్ళకి. లేదా అందుకే యూజువల్గా ఎట్లా అంటే బుక్స్ కొనుక్కోడానికి వాటికి వీటికి తీసుకుంటాం కదా, అక్కడ ఎక్కువ నొక్కేసి ఆ మనీ కోట్కి పెట్టుకుంటాను. అందుకే అంటున్నాను మీ పేరెంట్స్ వింటున్నారా? ఇవాళ వినమంటే మా అమ్మాయి ఎంత చక్కగా మంచి ప్రయోజనకరమైన పనులు చేస్తోంది, మేము డబ్బులు ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు. అవునండి, తెలుసు వాళ్ళకి నేను ఇట్లాంటివి చేస్తా ఉంటానని. సో పెద్దగా ఏం కాదు. ఓకే సూపర్ అమ్మా. మరి అట్లాగే మీ ఆటల్లో ఏమన్నా మెళుకువలు చెప్పేవారు మీకు ఎవరైనా ఉన్నారా? మనకి రమణ గారు వచ్చారండి, రమణ గారు ఓకే. వచ్చారండి లైన్లోకి. రమణ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మ్యూట్లో ఉన్నారండి రమణ గారు, మ్యూట్లోంచి బయటకు వచ్చేయండి. హలో, అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి రమణ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. మనకి శర్వాణి ఉందండి, తను బీటెక్ చదువుతోంది. మరి ఆటల్లో కూడా ఎటువంటి కోచ్ లేకుండా తనంతట తన స్వతహా నేర్చుకుని డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి, మరి ఆ అమ్మాయిని మరి ఏం అడుగుతారు, ఏం చెప్తారు మీ మంచి మాటలు? ఏం అడగవలసిన లేదమ్మా, ఎలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మన భారతదేశం కేది, ఎందుకంటే భారత మాతలు మన తెలుగు బిడ్డలు. అందుచేత ఏంటి అంటే ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వాలి, మంచి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంకా పై స్థాయికి ఉండాలి. ఈవిడితో ఆగిపోకుండా ఈవిడికి కోచింగ్ ఇవ్వాలి, వాళ్ళు నేర్పాలి, వాళ్ళు ఈ స్థాయి తీసుకురావాలి. మన తెలుగు ఎన్ఆర్ఐ రెడీ ఎంతవరకు ఉంటుంది అంతవరకు కూడా వీళ్ళు కూడా అలా ప్రాసెస్ ఇస్తూనే ఉండాలి. సూపర్ అండి. మరి మీ ఇంట్లో మీ పిల్లలు ఏమైనా స్పోర్ట్స్ లో వాటిల్లో ఏమైనా పాల్గొంటున్నారా? పిల్లలు అంటే అమ్మా ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు, డిగ్రీ చేస్తే పెద్దది వేరే చిన్న జాబ్ చేస్తుంది, చిన్నది కూడా వాలంటరీ జాబ్ చేస్తుంది చదువుతూ, పెద్దది డేటా టీచర్ ప్రెసెంట్ అయితే. ఓకే అంతవరకు ఏదో ఉన్న స్థాయిలో అట్లాగే వాళ్ళకి అట్లాగా నా స్థాయికి నేను అట్లా నేర్పా. సూపర్ అండి. మరి శర్వాణి ఉందండి, అమ్మాయికి మీరు ఏం చెప్తారో మాట్లాడండి ఒకసారి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా ఇలాంటి మహాన్ భారత మాతలు మనకున్నంతగాలం చక్కటి చదువులు, చక్కటి ఆటలు పాటలు ఇట్లాంటివి ఎన్నో నేర్చుకోవాలి, అలాగే ఒలింపిక్స్ లో కూడా మీరు సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రమణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి. ఓకే. మరి మీకెవరైనా కోచ్ లేకపోయినా నిన్ను నువ్వు ఆట ఆడటం చూసి ఎవరైనా మనకు ఒక ఆత్మీయులు వచ్చారమ్మా, మాట్లాడేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో నమస్తే అండి శోభ గారు. నమస్తే అండి వాణి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే రామ్మ. నమస్తే అండి. చాలా మంచి మంచి మాటలు వింటున్నాం అమ్మా నీ నోటి ద్వారా. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఇంకా మీరు బాగా గెలవాలి, ఇంటర్నేషనల్ లోకి మీరు వెళ్ళాలి, మంచిగా ఆడాలి, మీరు తీసుకున్న పోషకాహారం
టైం ప్రకారంగా తినండి, మీరు గేమ్స్ ఆడుతున్నారా అని ఇలా చదువుతూ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి, చక్కగా చదవండి, మంచి గేమ్స్ లో కూడా అవండి, మీకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తల్లి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాణి గారు. మరి మీకు ఎంత మంది అండి పిల్లలు? నాకిద్దరు అండి, పాప బాబు, ఇద్దరు పిల్లలు అండి. మరి మీ పిల్లలు ఎక్కడైనా ఆటల్లో వాటిల్లో ఉన్నారు అనిస్తున్నారా? మరి మా అబ్బాయి క్రికెట్ పిచ్చి అండి బాబు, బాగా ఆడతాడు. అలా చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ఎదుగుతారు కదా అని. సో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ ఇష్టాలు ఏంటా అని కనుక్కొని వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాగ ఎంకరేజ్ చెయ్యాలండి. వాళ్ళకి ఏంటంటే కావాలో మనం సమకూరిస్తే వాళ్ళు సాధించలేదు అంటే ఏం ఉండదండి. ఫస్ట్ గైడెన్స్ తల్లిదండ్రులేనండి. సూపర్ అండి, నిజంగా. కొంతమంది తల్లిదండ్రులు ఇందాక నేను చెప్పినట్టుగా మీ వాటలేంటి, నువ్వు చదువుకో, అచ్చే ఇచ్చే అంటారు. ఎందుకంటే పిల్లల యొక్క అభిరుచిని గమనించకుండా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ అభిప్రాయం తప్పు అని ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా మనం నిరూపించుకోగలిగాం కదా. అవునండి, ఖచ్చితంగా. ఇంకా చెప్పు, నేను వింటూ ఉంటాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది వింటుంటే, చాలా మంచిగా ఉంది. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి వాణి గారు. బాయ్ అండి, బాయ్. మరి అసలు నువ్వెవ్వరు కోచ్ లేరని చెప్తున్నావు, ఎవరైనా చూసి ఏమైనా ఇలా కాదమ్మా నువ్వు అలా ఆడాలి, లేదా ఆటల్లో ఇలా వెళ్తే నువ్వు చాలా చక్కటి మరి రాణిస్తావు అని ఎవరైనా నీకు సలహాలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కూల్లో ఉన్నప్పుడు అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా మా ప్రిన్సిపల్ వాళ్ళ కొడుకు ఉంటారని, మా వైస్ ప్రిన్సిపల్, సో తను చెప్పేవారు. మా అక్క కూడా ప్లేయరే కాబట్టి తను కూడా ఏదన్నా ఉన్నప్పుడు చెప్పేది. నేను ఇంకా బీటెక్ లో అయితే మా ఫిజిక్స్ సార్ ఉండేవారు, జగ్గారావు సార్ అని. ఆ సార్ వాళ్ళు ఇంకా వేరే సార్ వాళ్ళతో ఆడేదాన్ని. సో ఆ సార్ చెప్పేవారు ట్రిక్స్, ఇంకా ఆ సార్ వాళ్ళు బాగా ఆడతారు. మా పీడీ సార్ కూడా చెప్పేవారు ట్రిక్స్ ఏదన్నా ఉన్నా కూడా, అంటే ఏదైనా మిస్టేక్ ఏదైనా చేస్తే ఉంటుంది కదా, వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు చెప్పి నీకేమన్నా ఉపయోగకరమైనయా? హెల్ప్ అయినాయండి, నా లెగ్ మూమెంట్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు చెప్పింది నాకు చాలా హెల్ప్ అయినాయి. సూపర్ అమ్మా. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడేసేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, ఓం ప్రకాష్. నమస్తే అండి ఓం ప్రకాష్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ శోభా గారు. మొట్టమొదటిగా సార్వాణి గారికి మీకు పూరి జగన్నాథ దేవుని యొక్క రథోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. సార్వాణి గారితో మాట్లాడాలి. హలో. హలో సార్వాణి. హలో సార్వాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. మేము మీరు ఇంజనీరింగ్ చదువుతూ బ్యాడ్మింటన్ లో రాణిస్తున్నారు, చాలా సంతోషకరం. అయితే మీరు ఏకలవ్యుల్లాగా ఏకలవ్య తాలూకా కథ మీకు తెలుసు కదా? తెలుసండి. సో కనీసం మీ 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 మనసులో ఎవరు గురువు అని మీరు తరుస్తూ ముందు పోతున్నారు? ఏకలవ్యుడు ద్రోణాచార్యు యొక్క మూర్తిని తయారు చేస్తూ అభ్యాసం చేసేవారు. మరి మీరు ఏ గురువుని ఉదాహరణకి మనకి ఉన్నారు కదా, సైనా నేవాలు ఉన్నారు, అలాగే గోపీ చంద్ గారు ఉన్నారు, అలాగే ఇంకా ఉన్నారు కదా, మీరు మీరు మనసులో పివి సింధు గారు ఉన్నారు, జ్వాల గారు ఉన్నారు. సో మీరు ఎవరిని మీరు మనసులో అనుకుంటూ మీరు ఆడుతున్నారు ఒక ప్రశ్న. రెండు ప్రశ్న, మీరు ఆడేటప్పుడు శరీరంలో నేను అన్ని అడిగేస్తాను, మీరు సోలో చెప్పండి. ఎందుకంటే మిగతా ఆర్మీ కూడా నీకు ఆశీర్వదించడానికి వస్తారన్నమాట. అందుకే ఇంకా మీరు ఆడేటప్పుడు మీకు బాగా క్యాలరీస్ ఖర్చు అవుతాయి. బాడీలో సాధారణంగా 2500 క్యాలరీస్ పర్ డే మనకు అవసరం. సో మీరు ఆడేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతాయి. సో మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు? రెండో ప్రశ్న. అదే అదే, మీరు ఆడేటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్ తీసుకుంటున్నారు? ఏ బ్రాండ్ షూస్ వాడుతున్నారు? ఏ బ్రాండ్ మీరు బ్యాట్ వాడుతున్నారు? తర్వాత మీరు వాటర్ ఎలా తీసుకుంటున్నారు ఆడేటప్పుడు, తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారో తెలియజేస్తే మా పిల్లలు అందరూ వింటున్నారు కాబట్టి ఇంకా అందరికీ బాగుంటుంది. సో నేను కోరుకుంటున్నాను ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి,
మన దేశం కోసం ఇంటర్నేషనల్ లో మీరు అడుగు పెట్టాలి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ మైండ్ కూడా మీరు కంప్యూటర్ ఇందులో ఉన్నారు కాబట్టి, ఎలక్ట్రీషియన్ అండ్ కంప్యూటర్ దీంట్లో ఉన్నారు కాబట్టి మంచి చురుగ్గా ఉంటుంది. సాధారణంగా విజయాలు మీకు మీరు హాబీగా తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కోర్స్ తీసుకోలేదు కానీ మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది మీ ఫ్యూచర్. గుడ్ బ్లెస్. తప్పకుండా అండి. ఓం ప్రకాష్ గారు థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. బాయ్ అండి. ఇప్పుడు అడిగారు కదా, మనకి ఆత్మీయులు అడిగారు ప్రశ్న, అర్థమైందండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. మరి మీరు ఫస్ట్, మీరు ఎవరిని ఏకలవ్యుడు గురువు అనుకున్నలా? నేను అట్లా సైనా నెహ్వాల్ మ్యాచెస్ చూస్తానండి. అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి. అవునండి, నేను యూజువల్ గా యూట్యూబ్ లో అదే వాటిలో మ్యాచెస్ వీడియోస్ ఉంటాయి కదండి, నేను అట్లా ఎక్కువ సైనా నెహ్వాల్ మ్యాచెస్ చూస్తాను. అంటే అందరివి చూస్తాను, సైనా నెహ్వాల్వి చాలా ఎక్కువ చూస్తుండేది. అండ్ అది కాకుండా ఫుడ్ అంటే నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటా ఉంటానండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను. వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకుంటా ఉంటాను. అదే వాటర్ ఎక్కువ తాగుతా ఉంటాను, సో అది హెల్ప్ అవుతా ఉంటుంది నాకు. మామూలుగానే ఫ్రూట్స్ గానీ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ఎట్లాగో మేలు అనే చెప్తూ ఉంటారు అందరు. అవునండి. కంపల్సరీ ఇలా ఆటలు ఆడేవాళ్ళు అంటే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ అమ్మా అవి తప్పనిసరి తీసుకోవాలా? ఓకే సూపర్. మరి నువ్వు ఏ బ్రాండ్ షూస్ అంటే వాడుతూ ఉంటావు? యోనెక్స్ అండి. బ్రాండ్ స్పెసిఫిక్ అంటే కంఫర్ట్ చూసుకుంటాను, బట్ నేను ప్రెసెంట్ వాడేది అయితే యోనెక్స్ అండి. బ్యాట్ కానీ నా షూ కానీ నా ర్యాకెట్ కానీ యోనెక్సే వాడతాను నేను. ఓకే సూపర్. దానికి పార్లల్ గా ఇంకోటి కూడా ఉంటుంది లెనిన్ అని, అదైనా వాడచ్చు. ఓహో, అంటే అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదైనా ఈ రెండు బ్రాండ్స్ లో ఏదైనా మంచిదే అంటావు? అవునండి. ఓకే, అంటే కంపల్సరీ అయ్యే వాడుతూ ఉంటారా ఎక్కువగా? అంటే చాలా వరకు అదే అదే బ్రాండ్ వాడుతూ ఉండాలి. అంటే అది ఎట్లా అంటే అందరికి అవైలబుల్లో అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే తక్కువ రేంజ్ లో దొరుకుతాయి, ఎక్కువ రేంజ్ లో దొరుకుతాయి. సో మీ స్థాయిని బట్టి అంటే మనీ ఎంత ఉన్నాయి అని దాన్ని బట్టి కొనుక్కోవచ్చు. అవి కూడా మన్నిక అదే బాగుంటాయి అంటావు? అవునండి. సూపర్, చాలా చక్కగా చెప్పామ్మా. అంటే నువ్వు వాడే వాటి విషయాల గురించి, అలాగే నువ్వు తీసుకునే ఆహార పదార్థాల గురించి, వాటర్ లెవెల్స్ గురించి ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పావు. మరి వాటర్ తీసుకుంటాను ఎక్కువగా అన్నావు, రోజుకి ఎంత వాటర్ తీసుకుంటా అది కూడా ఏమన్నా లెక్క ఉంటుందా? 4 to 5 liters ఆఫ్ వాటర్ అది ఎవరైనా తీసుకోవాల్సిందే, అది కంపల్సరీ. అదేంటంటే యూజువల్ గా మనం ఆడుతుంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా డిహైడ్రేట్ అయిపోకుండా వాటర్ హెల్ప్ చేస్తుంది. అట్లని మ్యాచ్ అయిపోగానే వెంటనే తాగొద్దు, మ్యాచే కానీ ప్రాక్టీసే కానీ అయిపోయిందనే వెంటనే తాగకుండా ఒక 5-10 minutes ఆగి తాగాలన్నమాట. అది కూడా మళ్ళీ తర్వాత ఆడేది ఉంటే తక్కువ తాగాలి. అదేమవుతుందంటే తాగిన వెంటనే మనం ఆడినా కూడా మనకి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటది, లేదా ఒకవేళ ఆడిన వెంటనే వాటర్ తాగినా కూడా చోకింగ్ స్టార్ట్ అవుతుంది మనకి, అది మనకి ఊపిరి కష్టం అవుతుంది, చాలా అనీజీగా ఫీల్ అవుతారు. మరి ఆడటానికి ముందు ఎంత టైం లోపు వాటర్ గానీ ఆహారం గానీ తీసుకోకూడదు? ఆడటానికి అంటే మినిమం 1/2 hour, 1 hour ముందు. హెవీగా తినద్దు, నార్మల్ గా తింటే పర్లేదు. మీరు యూజువల్ గా మీల్స్ చేయద్దండి తినే ముందు, ఆడే ముందు మీల్స్ చేయకుండా నార్మల్ ఫుడ్, లైట్ ఫుడ్ తింటే పర్లేదు. అది కూడా 1/2 hour, 1 hour ముందు తీసుకోవాలి, లేకపోతే ఆడడానికి కష్టం అవుతుంది. ఫస్ట్ థింగ్ ఆడడం కష్టం అవుతుంది, అది కాకుండా ఆడితే స్టమక్ లో పెయిన్ వస్తుంది. అవును కదా, వాటర్ తాగిన కూడా 15-20 minutes ముందు తీసుకోవాలి. మనం మామూలుగా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, గబగబా నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు నిజంగానే కడుపులో నొప్పి వస్తుంది. సేమ్ పెయిన్ వస్తుందండి అలాగే ఆడినప్పుడు కూడా, కానీ అది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది ఇంకా. అప్పుడు ఏంటంటే మీరు ఆడలేరు. అవును, మీ దృష్టి ఆటల మీద ఉండదు, అప్పుడు మనకు వచ్చిన ఈ పెయిన్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అంటే కాన్సన్ట్రేట్ చేయలేము, కాన్సన్ట్రేట్ అనేది ఉండదు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడేసేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, మీరు కాల్ చేశారండి, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడచ్చండి. హలో,
ఎవరండి మొబైల్ ఆత్మీయులు? అరే హలో హలో వెంకట్రెడ్డి గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటండి వెంకట్రెడ్డి గారు ఇవాళ స్టార్టింగ్ లో మీ వాయిస్ రాలేదు. రాలేదంటే మరి అందరికి అవకాశాలు రావాలి కదా, అలా నా అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది. పర్వాలేదు, అవకాశం అనేది ఎప్పుడు వచ్చినా నేను అన్నది అది కాదండి. నేను నాలుగైదు అది ఎస్ ఎస్ నా అంటే మీది నాకు వినిపిస్తోంది, మరి నాది మీకెందుకు రాలేదు తెలియలేదు. శర్వాణి ఉన్నదండి, మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, శర్వాణి గారు గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. ఓకే, ఇప్పుడు ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోయే ముందు ఒక చిన్న క్వశ్చన్, మీరు షటిల్ బ్యాడ్మింటన్ మాత్రమేనా ఇంకా ఏమైనా గేమ్స్ ఆడతారా? అప్పప్పా, నా నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. ఓకే ఆడతానండి, నేను బ్యాడ్మింటన్ ఒకటే కాదు ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడతాను. అంటే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ గా తీసుకోవాలంటే షటిల్ బ్యాడ్మింటన్ నే తీసుకుంటారు అంతే కదా? అంటే ఆ మిగతా గేమ్స్ ముందు చూస్ చేసుకోవాలంటే నేను దీన్ని చూస్ చేసుకుంటాను. ఫస్ట్ ప్రయారిటీ ఇది, దాని తర్వాత అది మిగతా గేమ్స్. ఓకే, తర్వాత ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మనకి షటిల్ బ్యాడ్మింటన్ లో సింగిల్స్ మాత్రమే కాకుండా డబుల్స్ ఉంటుంది, మిక్స్ డబుల్స్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మరి మీ కాలేజ్ లో గానీ మరి మీరు ఆడుతున్న చోట మీరు ఓన్లీ సింగిల్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారా, ఆ డబుల్స్ మిక్స్ డబుల్స్ వాటిలో కూడా మీరు ఆడుతున్నారా? నేను అంటే ఇప్పటి వరకు మిక్స్ డబుల్స్ ఎప్పుడు ఆడలేదండి. నేను ఆడింది సింగిల్స్ ఆడాను, డబుల్స్ ఆడాను. కానీ డబుల్స్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే పార్ట్నర్ తోని కోఆర్డినేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కరెక్ట్ గా ఉండి పక్కన వాళ్ళు కరెక్ట్ లేకపోయినా, పక్కన వాళ్ళు కరెక్ట్ ఉండి మనం కరెక్ట్ లేకపోయినా చాలా ప్రాబ్లం అవుతుంది, గేమ్ మొత్తం పోతుంది. సో అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కొన్ని జంటలు ఫేమస్ అవుతాయి కదా, ఇప్పుడు అశ్వని పొన్నప్ప, జ్వాలగుప్తా, అలాగా ఇప్పుడు మనకి టెన్నిస్ లో కూడా లియాండర్ పేస్, మహేష్ భూపతి ఒకప్పుడు బాగా ఫేమస్, కానీ వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఇద్దరికి కూడా సరైన పార్ట్నర్స్ దొరకలేదు. అవునండి, పార్ట్నర్షిప్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎస్ ఎస్ ఎస్. సో కాబట్టి ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెన్స్ ఉండాలి. యా యా, టోటల్ గా ఏంటంటే ఇద్దరి శరీరాలు వేరైనా గానీ ఆలోచన అంతా ఒకలా ఉండాలి డబుల్స్ లో పాల్గొనాలి అంటే. అవునండి, ఇప్పుడు అంటే ఇద్దరం ఆడుతుంటే నాకు ఆపోజిట్ అంటే నా పక్కన పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళ ప్లస్ పాయింట్ తెలవాలి, మైనస్ పాయింట్ తెలవాలి. వాళ్ళు ఏది తీయగలుగుతారనేది నాకు తెలిస్తే, ఏది తీయలేరు అనేది తెలిస్తే, నేను వాళ్ళు ఏది తీయలేదో నేను తీయడానికి ట్రై చేయాలి. అట్లా ఉంటది అనమాట. సేమ్ వాళ్ళు కూడా నా విషయంలో అలాగే ఉండాలి, అట్లా అయితే ప్రాబ్లం ఉండదు. అంటే ఆలోచనలన్నీ కూడా ఒకళ్ళకి మ్యాచ్ అవుతుండాలి. అవునండి, ప్రాక్టీస్ ఇంపార్టెంట్, అది కలిసి ప్రాక్టీస్ చేస్తుంటే తెలుస్తుంది కదా. సో అట్లా చాలా చక్కటి సమాధానం ఇచ్చాం. సో మరి మీరు షటిల్ బ్యాడ్మింటన్ లో బాగా ఎదగాలని చెప్పేసి నేషనల్ లెవెల్స్ వెళ్ళాలి, ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ నేనుంటానమ్మా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు, బాయ్ అండి. నిజంగా అండి, ఇప్పుడు మనకి రెడ్డి గారు అడిగారు కదా, నువ్వు ఈ ఆట తప్ప ఇంకేమైనా ఆడతావా అన్నారు. ఆడతాను అన్నావు, ఎలాంటి ఆటలు ఆడుతూ ఉంటావు? వేటిలో ఏమైనా నువ్వు గెలవటం గానీ అలా అయిందా? నేను యాక్చువల్లీ ఇప్పుడు బ్యాడ్మింటన్ కాకుండా బాస్కెట్బాల్ ఆడతాను, అది రీసెంట్ గా నేర్చుకున్నాను. మళ్ళీ టేబుల్ టెన్నిస్ ఆడతాను, అది కూడా రీసెంట్ గా నేర్చుకున్నాను. అంటే ఇవి రెండు బేసిక్ వచ్చాయండి, బాగా ఆడతాను అని ఏం చెప్పలేను. కానీ స్కూల్లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా వాలీబాల్ ఆడాము, డిస్ట్రిక్ట్స్ ఆడాము, అది కూడా అదిలో సెకండ్ వచ్చాము వరంగల్ డిస్ట్రిక్ట్ లో. లేదండి, వాలీబాల్ కి నాకు మా పీటీ సార్ నేర్పించారు, ఒక 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. 2 మంత్స్ రోజు సాయంత్రం 1 అవర్ 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ ఉంటుండే. వాలీబాల్ ఒకటి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. లాంగ్ జంప్ ఆడాను, లాంగ్ జంప్ నేను డిస్ట్రిక్ట్ లో సెకండ్ వచ్చాను, అది కూడా అది ప్రాక్టీస్ లెస్ అండి, కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా ప్రాక్టీస్ లెస్ అది. కబడ్డీ ఆడాను, ఖోఖో ఆడాను, టెన్నికాయిట్ ఆడాను,
ఇవన్నీ గేమ్స్ కూడా నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడినవే. సూపర్ అమ్మా, సూపర్ గా ఆడుతున్నావు నిజంగా. చదువుకుంటూ ఓ పక్కన ఇన్ని ఆటలు ఆడటం అనేది చాలా కష్టమైన పని. మరి మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, వారేం అడుగుతారో చూద్దాం. నమస్తే అండి, వెల్కమ్ చెన్నారాయ రేడియో అండి. నమస్తే అండి. శరవాణి ద్వారా శరవాణి గారికి, తర్వాత లోపారేణి గారికి శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. అవునండి, శరవాణి ద్వారా శరవాణి గారు ప్రాస బాగుందని వాడాను. బాగుందండి, మీరు మంచి సమయానుకూలంగా మాట్లాడతారండి, మంచి చమత్కారులు మీరు. సూపర్ అండి. మరి శర్వాణి గారు ఉన్నారు, మాట్లాడండి. అదేండి అమ్మా, శర్వాణి గారు నమస్తే అమ్మా. అంటే చిన్నవారు అయి ఉంటారు నా మీద, మీరు చాలా చిన్నవారు అయి ఉంటారు, మీకు ఆశీర్వాదాలు అభినందనలు అమ్మా. చదువుకుంటాం కదా, స్టూడెంట్ కదా చిన్నమ్మాయి. అదే చాలా చిన్న ఉంటారు, నేను చూసానండి. అదే నేను మాట తెలిసిపోతున్నాను, చిన్నవారిగా మాట తెలిసిపోతున్నాను నాకు. అయితే ఇప్పుడు నేను ఇంతకు అడగబోయేది ఏంటంటే, సైరా నెహ్వాల్ గారిని ఎవరినో ఆదర్శంగా తీసుకొని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ కలిగింది. నేను అదే ఈ ఆటల పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఆడుతానన్నారు. కాకపోతే నేను రెండు క్వశ్చన్లు, చిన్నవి రెండు క్వశ్చన్లు అడుగుతాను. మీ కుటుంబ నేపథ్యంలో ఇలాంటి ఆటలు ఆడే క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా? ఒకటి, ఇప్పటికే మీరు చాలా చిన్నవారు కదా, కాకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టి మీరు ఆడుతున్నారు, మీరు ఏ వయసు నుంచి ఆడుతున్నారు, ఈ రెండు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మా అక్క ఉన్నారండి, మా అక్క కూడా ప్లేయరే, బ్యాడ్మింటన్ ఇంకా టెన్నిగాల్ ప్లేయర్ అమ్మా. మా ఇంట్లో అంటే ఇంకా అక్క ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ ఏది అడిగారు, సారీ. నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆడుతున్నానండి. ఇందాక ప్రశ్న వచ్చిందండి, మీరు మిస్ అయ్యి ఉంటారు. అమ్మాయిని నేను స్టార్టింగ్ లోనే అడిగాను, ఏ ఏజ్ నుంచి ఆటలాడుతున్నావు అమ్మా అని. ఓకే పర్లేదు, మళ్ళీ చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బాయ్ అండి. ఓకే అమ్మా, మరి నీ హాబీస్ ఏంటి? ఇవి కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? నేను హాబీస్ అంటే నేను ఖాళీ టైంలో దాదాపు ఆటలాడుతూ ఉంటానండి. కానీ అది కాకుండా అంటే నాకు, నేను మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పుడు, సో పాటలు పాడుతూ ఉంటాను. నాకు గిటార్ వచ్చు, గిటార్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా పాటలు పాడుతూ పాటలు వింటుంటాను, లేదా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్తాను. పాటలు పాడతాం అంటే ఏదైనా ఒకటి హమ్ చేయగలవా ఇప్పుడు? సారీ అండి, ఇప్పుడు అంటే కష్టం. కష్టం అవుతుందా? ఓకే, మీడియా ముందుకు వచ్చింది. అంటే ట్రైన్ సింగర్ కాదు కదా అండి, సో అట్లా అంతే. ఎక్కువ వింటుంటాను, పాడడం తక్కువ, వింటుంటాను ఎక్కువ. గిటార్ ప్లే చేస్తూ ఉంటాను. ఓకే, నువ్వు మరి జిల్లా స్థాయిలో అట్లాగే చాలా వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేశాను అన్నావు కదా, మరి అన్నిట్లో గెలవా? లేదండి, అన్నిట్లో గెలవలేదు నేను. మరి ఏమేమి గెలిచావు అప్పుడు? నేను ఇప్పటివరకు గెలిచింది అంటే డిస్ట్రిక్ట్ లో గెలిచాను బ్యాడ్మింటన్ లో, వాలీబాల్ గెలిచాను డిస్ట్రిక్ట్ లెవెల్లో, అది కూడా లాంగ్ జంప్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచాను. మిగతావి అంటే ఖోఖో, ఖోఖో ఇంకా కబడ్డీ కూడా ఆడాను, కానీ అది గెలవలేదు. అవి సెమీఫైనల్ వరకు వెళ్ళి, లేకపోతే సెకండ్ థర్డ్ రౌండ్ లో రిటర్న్ రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఓకే, మరి అప్పుడు నీ అనుభూతి ఎలా అనిపించింది నీకు? చాలా అప్పుడంటే అవునండి, గెలిచినప్పుడు హ్యాపీగా ఉంటుందండి. నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం కూడా గెలవాలి అని అనుకుంటాను. ఒకవేళ ఓడిపోతే అప్పుడు అంటే ఒక ఉంటుందండి, అంటే ఎవరైనా కూడా స్పోర్టివ్గా తీసుకుంటాను, ఎంత తీసుకున్నా కొంచెం బాధ ఉంటుంది కదా, సో అది ఉంటుంది, అది లోపల పెట్టుకొని దాన్ని నెక్స్ట్ టైంకి గెలవడానికి ఇదిగా తీసుకుంటాను. నేను నెక్స్ట్ టైం గెలవాలి అన్న దీతోని బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, గెలిచినప్పుడు నీ అనుభూతి బాగానే ఉంది, మరి అది ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఎలా ఓడిపోయినప్పుడు ఉంటదండి, బాధ ఉంటది, కానీ అక్కడ నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అనేది నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాను. సో ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం అవ్వకుండా దాని మీద ఒకవేళ నాకు ఏదైనా మైనస్ పాయింట్ ఉంటే నేను దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. కరెక్ట్, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అన్నమాట. నిజంగా మనం ఏదైనా ఒక దానిలో
గెలుస్తామని వెళ్ళి అది ఓడిపోయి వచ్చామనుకో, నేను ఎక్కడ తప్పు చేశాను, దేనిలో నాకు పోయింది, నెక్స్ట్ టైం దానిలో పోకుండా ఉండాలని జాగ్రత్త పడాలి. అది నువ్వు చేస్తున్న విషయం చాలా కరెక్ట్. మరి అట్లాగే నువ్వు మరి ముందుకు సాగుతూ ఉండాలి, మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని టోర్నమెంట్స్ లో పోటీ చేసావు, ఎన్ని ప్రైజ్లు వచ్చాయి నీకు ఇప్పటి వరకు ఏమన్నా? నేను ఇప్పటి వరకు 7 ఆడాను డిస్ట్రిక్ట్స్ వాటిలో, అందులో నేను 5 గెలిచాను, 4 గెలిచాను. సో మిగతా వాటిలో నేను సెమీస్ వరకు వెళ్ళి ఓడిపోయి వచ్చాను. అంటే అక్కడ కూడా నేను రియలైజ్ అయింది ఒక్కటే అండి, వాళ్ళు నాకన్నా చాలా బాగా ప్రాక్టీస్ చేసి, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, అక్కడ నేను నేర్చుకుంది అదే, ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అంటే వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళకి కోచ్ ఉంటుండే, అది కాకుండా వాళ్ళు చాలా చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ చాలా హై ఉంటుండే. సో నేను వాళ్ళని మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తుండే. సూపర్. మరి ఇన్ని చేసావు కొన్ని, మరి నువ్వు ఇవన్నీ కూడా ఓన్ గా వెళ్ళినవేనా, నువ్వు కాలేజ్ తరఫు ఆడేవా? కాలేజ్ తరఫున, స్కూల్ తరఫున వెళ్ళినవే అండి అన్ని కూడా. నేను సపరేట్ గా వెళ్ళేనా లేవు, అంటే నాకు అట్లా వెళ్ళాల్సి వచ్చింది ఇంటర్, కానీ ఇంటర్ లో బ్రేక్ వచ్చింది, ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేకుండే అనమాట. సో నా ఎట్లయిపోయిందంటే, నేను తెలుసుకునే వరకు అప్పటికి రిజిస్ట్రేషన్ డేట్ అయిపోయి ఉంటుండేది, లేదా నేను ట్రై చేశాను కూడా అలా కూడా బయట ఇంకెవరైనా తెలిసిన వాళ్ళతోని రిజిస్ట్రేషన్ డేట్ అయిపోయినా కూడా రిజిస్టర్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, కానీ నాకు ఛాన్స్ దొరకలేదు. సో అప్పుడు వెళ్లకుండా ఊరుకున్నాను ఇంకా. ఓకే, మరి ఇలాంటి టోర్నమెంట్స్ లో ఇలా వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు మీ మీ టీచర్లు మీ లెక్చరర్స్ ముందుగా నీకు చెప్తూ ఉంటారా, ఇలా పలానా చోట టోర్నమెంట్ ఉంది, నువ్వు అప్లై చెయ్యి, లేకపోతే నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అనేసి నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? అవునండి, చెప్తారు. మేము ఇప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకునేది ఉంటది కదా, ముందు మాకు మా పీడి సార్ చెప్తారు ముందే, ఇక్కడ ఉంది ఈ ప్లేస్ లో, సో అండ్ సో ప్లేస్ లో, సో అండ్ సో టోర్నమెంట్ ఈ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ముందే చెప్తారు. చెప్పిన వెంటనే మేము పర్మిషన్ అది తీసుకొని ముందే రిజిస్టర్ చేయించుకొని మేము కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రాక్టీస్ కి కూడా టైం ఇస్తారు మా కాలేజ్ వాళ్ళు. మేము ఇట్లా వెళ్తున్నాం అనగానే వాళ్ళు వెంటనే పర్మిషన్ కోసం వెళ్ళగానే వెంటనే గ్రాంట్ చేస్తారు. సో వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ప్రాక్టీస్ చేసుకొని కాలేజ్ తరఫున వెళ్తాం, కాలేజ్ నుంచే వెళ్తాము. మరి మీ కాలేజ్ నుంచి నువ్వు ఒక్కదానివైనా ఇంకెవరైనా ఉంటారా వెళ్ళే వాళ్ళు? ఉన్నారండి, అంటే బ్యాడ్మింటన్ లో అమ్మాయిల్లో అయితే ఎవరు లేరు నాతో వచ్చేవాళ్ళు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు. మరి అయితే మీ కాలేజ్ నుంచి నువ్వేనా, నువ్వు ఒక్కదానివైనా విన్ అయింది? బ్యాడ్మింటన్ ఒకటి నేనండి, మిగతా ఆటల్లో చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే బ్యాడ్మింటన్ కేవలం నువ్వు ఒక్కదానివే వచ్చావు అన్నమాట? నేను ఒక్కదాన్ని వెళ్ళానండి, అంటే ఇంకో అమ్మాయి ఉంటుంది కానీ తను కాంపిటీషన్ కి రాదు, ఆడుతుంది బాగా ఆడుతుంది కానీ రమ్మన్నప్పుడు రాదు. సూపర్. మరి నువ్వు ఇలా ప్లేయర్ కావటానికి నీవు ఎలాంటి కృషి చేసావు, చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఎలా కష్టపడ్డావు ఇలా ప్లేయర్ అవ్వాలి అని? కష్టం అంటే నేను ఆటల మీద ఇష్టంతో ఆడుతుండే అండి, పర్టికులర్ గా గోల్ పెట్టుకొని ఎప్పుడు ఆడలేదు నేను. అంటే చిన్నప్పటి నుంచి ఈ నేర్చుకోవడం కూడా నాకు ఆటల మీద ఇష్టంతోనే నేను నేర్చుకోవడం ఆడడం స్టార్ట్ చేశాను అనమాట. సో అది నన్ను ఈ స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చింది ఇవాళ. గ్రేట్. అలాగే అంటే చూసి చూస్తూ నేర్చుకోవడం, ఆడుతుంటే చూడడం, ఆడడం ఇష్టం అనమాట. సో అలా ఆడుతుండేదాన్ని, సో అదే ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఏదైనా ఇష్టంతో ఆడితే కష్టాన్ని కూడా జయించవచ్చు అంటారు కదా మన పెద్దవాళ్ళు. అదే అండి, ఏదైనా ఒక దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకో, ఖచ్చితంగా దాని మీద మనం విజయం సాధిస్తాం. అవునండి. మరి నీ లాంటి ప్లేయర్స్ తీసుకునే ఆహారం గురించి, జాగ్రత్తల గురించి చెప్పేశావు, మరి అట్లాగే ఎక్సర్సైజ్ లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటావా? అవునండి, అంటే ఇప్పుడు నేను యూజువల్ గా అంటే ఈ మధ్య తగ్గించానండి, ఒకప్పుడు ఉంటుండే చాలా, అంటే రోజు మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేసేదాన్ని, లేదా ఈవినింగ్ గానీ నేను మ్యాచ్ కి వెళ్లే ముందు, ఆడడానికి వెళ్లే ముందు వెళ్తుండే. ఈ మధ్య ప్రాక్టీస్ తగ్గింది కాబట్టి ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోయింది, కానీ ఇట్లా ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేను ఒక్కటైతే కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాను. ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ప్రాక్టీస్ ఆపినప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ కూడా ఆపేస్తే ఫిట్నెస్ తగ్గిపోతుంది. మనం కొన్ని రోజుల తర్వాత వెళ్ళి ఆడినా కూడా మన గేమ్ అలాగే ఉంటుంది, కానీ మన ఫిట్నెస్ తక్కువ ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్ గా పడిపోతాయి, కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది, మన మీద మనకి ఇదవుతుంది. నేను ఆ మిస్టేక్ చేశాను, సో ఎవరు చెయ్యొద్దని నేను చెప్తున్నాను. ఇది ఒకవేళ ఎవరైనా ఉంటే కూడా
ప్రాక్టీస్ తగ్గినా లేకపోతే వెళ్ళలేకపోయినా ఏదన్న రీజన్ వల్ల మీరు ప్రాక్టీస్ ఆపాల్సి వచ్చిన కొన్ని రోజులు అంటే గ్యాప్ వస్తుంది, అట్లా గ్యాప్ వచ్చినా కూడా ఎక్సర్సైజ్ ఆపకండి. అది మీకు నార్మల్గా అంటే గేమ్ కోసం అనే కాదు, మీరు నార్మల్గా కూడా హెల్దీ ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అపియరెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది అది, కాబట్టి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా క్రీడలు చేసేవాళ్ళని నేను ఎందుకంటే ఈ టీవీలో వాటిలో చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజులు చేయటం అన్ని చేయటం, అందుకని నిన్న అవునండి ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఎక్సర్సైజ్ చేయడం, నేను అంటే రియలైజ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది, కానీ కంపల్సరీ అండి ఎక్సర్సైజ్ చేయడం ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఆపద్దు, ఎక్సర్సైజ్ అనేది డైలీలో ఒక రోజులో ఒక పార్ట్ చేసుకోవాలి మనం, రోజు ఒక దాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి. అలా మార్చుకుంటే హెల్ప్ అవుతుంది, మీరు ఎంత ఏజ్ ఎక్కువ అయినా కూడా మీ ఫిట్నెస్ లెవెల్స్ కంటిన్యూ అవుతాయి. సూపర్, నిజంగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాయామం అనేది. నువ్వు ఇలా చదువుకుంటూ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటూ ఉంటావు కదా, మరి ఈ రెండింటి అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, నీకు కష్టం అనిపించట్లేదా? లేదండి, నేను యూజువల్ గా ఎట్లా అంటే 24/7 బుక్స్ పట్టుకొని కూర్చునే రకం కాదు. సో నేను దాదాపు నేను ఎప్పుడు కూడా ఎట్లా అంటే కూర్చొని గంటలు చదివిన దాన్ని కాదు, ఎప్పుడు కూడా అంతే, చిన్నప్పటి నుంచి కూడా అంతే. సో క్లాస్ లో విన్నది ఏదైతే ఉంటుందో నేను అదే రీకలెక్ట్ చేసుకొని రాస్తుండేదాన్ని ఎగ్జామ్స్ లో, నేను ఇప్పుడు కూడా అదే చేస్తాను. సో అలా నాకు ప్రాబ్లం అవ్వకపోతుండే, నేను క్లాస్ లో విన్నది అదే బ్రెయిన్ లో ఉంటుండే, ఒక్కసారి చదవగానే వచ్చేస్తుండే, నేను అదే వెళ్ళి రాసి వచ్చేదాన్ని. అండ్ క్లాస్ లో ఉన్నంతసేపు క్లాస్వి ఈవినింగ్ రోజు ఆడుకునేదాన్ని కాబట్టి నాకు మేనేజింగ్ ప్రాబ్లం అవ్వకపోతుండే అని చాలా మంది అంటుండేది, నాకు స్పోర్ట్స్ ఇంకా స్టడీ మేనేజ్ చేయడం ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది అంటారు నాతో. కానీ అది మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఇట్లా అయ్యేసరికి నాకు ప్రాబ్లం అవ్వలేదండి స్పోర్ట్స్ ఇంకా స్టడీ మేనేజ్ చేయడం. అంటే ఇప్పుడు నువ్వు ఆటలాడటానికి ఏదైనా ఊరు వెళ్తూ ఉంటావు కదా, మరి అలాంటప్పుడు నీ క్లాసులు అన్ని పోతూ ఉంటాయి కదా, అప్పుడు ఎలా చేస్తావు? మాకంటే ఇప్పుడు నాకు అట్లా ప్రాబ్లం లేదండి, నా కాలేజ్ వాళ్ళు మా ఫ్యాకల్టీ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, ఎప్పుడు వెళ్ళి ఏం డౌట్ వచ్చినా లేదా మిస్ అయిన క్లాస్ చెప్పమన్నా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. సో అట్లయ్యేసరికి నాకు ఇది లేదు, ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళినా లేదా మా ఫ్యాకల్టీ అవైలబుల్ లేకుండా ఏదైనా అయినా కూడా హాలిడేస్ అట్లాంటప్పుడు ఏదైనా వచ్చినా కూడా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారండి. యూజువల్గా నేను హాస్టల్లో ఉంటాను యాక్చువల్లీ, సో మా రూమ్మేట్స్ ఉంటారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదా మా క్లాస్మేట్స్ కూడా హెల్ప్ చేస్తారు. నువ్వేమో అసలు పుస్తకం పట్టుకొని చదవనంటున్నావు, ఒక క్లాస్ లో చెప్పిందే ఏకసందగ్రహ విని రాస్తానంటున్నావు, మరి అలాంటి లెసన్స్ కోల్పోతూ ఉంటావు కదా, మరి అప్పుడు ఏం? అవునండి, ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు విన్నది చెప్తారు కదా, లేదా నేను చదివి లేదా అది యూట్యూబ్ అండ్ ఆల్ చేసి నేర్చుకుంటాను. అబ్బో, ఫ్రెండ్స్ ద్వారా కూడా నువ్వు లెసన్స్ చెప్పించుకుంటున్నావు, గ్రేట్. చాలా హెల్ప్ చేస్తారండి ఫ్రెండ్స్, చెప్పింది లాస్ట్ మూమెంట్ లో విన్నా కూడా వెళ్ళి రాసేయచ్చు. అబ్బా, అంత బాగా చెప్తున్నారనమాట ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఫ్రెండ్షిప్ కూడా అటువంటి వాల్యూ ఇవ్వాలి వాళ్ళ తరపున, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కాలేజీలో చదువుతున్నంత మాత్రాన కాదు, ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి అనేది మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సూపర్ అమ్మా, చాలా చక్కగా చెప్పేశావు. మరి నువ్వు కొన్ని రోజులు కొన్నిట్లో కొన్ని ఆటల్లో ఎప్పుడు గెలవు కదా, కొన్ని ఓడిపోయినవి ఉంటాయి కదా, మరి అయ్యో ఎందుకు ఓడిపోయాను, ఎందుకు ఇలా నాకు జరిగింది, నేను ఎంతో కృషి చేశాను, మరి నా కృషికి తగ్గ ఫలితం రాలేదు ఏంటి అని ఏమన్నా అనుకున్న రోజులు ఉన్నాయా నీకు? ఉన్నాయండి, కొన్నిసార్లు ఉంటది మనం ఎంత ప్రాక్టీస్ చేసి వెళ్ళినా కూడా అక్కడ ఏదన్నా ఒక మిస్టేక్ అవుతా ఉంటది, లేదా అపోనెంట్ ప్లేయర్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, సో అట్లా ఓడిపోయినవి చాలా ఉంటాయి. కానీ దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకుంటే అది మనకు హెల్ప్ అవుతుంది. అంతే, అది పోయింది ఎందుకు పోయింది, మళ్ళీ నెక్స్ట్ దానికి నేను వెళ్ళాలంటే నాకు మళ్ళీ నేను గెలుస్తానో లేదో ఇలాంటి సందేహాలు ఉండకూడదు అంటాం. ఉండదండి, ఎప్పుడు కానీ ఓడిపోతే ఓడిపోయాను అన్నది బ్రెయిన్ లో పెట్టుకోకుండా, ఒకవేళ పెట్టుకున్నా కూడా ఓడిపోయాను కాబట్టి నేను నెక్స్ట్ టైం గెలవాలి అన్నలాగా ఆలోచించాలి, అలా అయితే మనకి గెలవాలన్న ఇది పెరుగుతుంది, మళ్ళా పట్టుదల పెరుగుతుంది. అంతేనా? అసలు ఎందుకు ఓడిపోయాము అనే దానికి దాన్ని నెమరు వేసుకుంటూ ఉండే కన్నా
నెక్స్ట్ టైం మనం బాగా ఆడాలి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం గెలవాలి అని ఒక ఆలోచించకండి. దగ్గర ఎంత డిస్టర్బెన్స్ వస్తుందమ్మా ఇప్పుడు? ఓకేనండి. ఓకే, మరి ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ప్రెసెంట్ నేను ఈ స్పోర్ట్స్ పరంగా అయితే నేను ఇప్పుడు మాకు ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు జేఎన్టీయూ సెలెక్షన్స్ అవుతాయి, దాంట్లో సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దానికి ప్రాక్టీస్ చేయాలి. నార్మల్ గా కెరీర్ పరంగా అయితే నేను నెక్స్ట్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను ఎంఎస్ చేయడానికి. సో దాని మీద కష్టపడాలి. మరి అప్పుడు నీకు స్పోర్ట్స్ కొంచెం దూరం అవుతాయేమో కదా, అక్కడ కూడా టైం మేనేజ్ చేసుకోవాలి అంతే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మేనేజింగ్ అండి. మనకి ఏదైనా ఇష్టం ఉంది అంటే ఫ్రమ్ సమ్ అదర్ కార్నర్ విల్ బ్రింగ్ అప్ టైం. దానికోసం ఎక్కడి నుంచి అన్నా మనం టైం చేసుకుంటాం అంతే. ఏదైనా ఇష్టం ఉంది అంటే మనం చేసుకుంటాం కదా అంతే. ఇప్పుడు మనకి మనం ఫుల్ గా తినున్నా నెక్స్ట్ మనకి ఇష్టమైంది ఏదైనా ఉంది పక్కన, ఏదైనా స్వీట్ కానీ ఇంకేదైనా చేస్తున్నారంటే పట్టించుకొని అయినా తింటాం కదా. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇంకా సూపర్, చక్కటి ఉపమానం చెప్పావు, బాగుంది, ఎగ్జాంపుల్ బాగుంది. మరి అందరూ కూడా అలాగే చేస్తారు నీ మాటల ద్వారా విన్న వాళ్ళందరూ కూడా. మరి నువ్వు ఆడుతూ ఉంటావు కదా, ఆడేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోవటం గానీ లేదంటావా, ఆడేటప్పుడు ఏదన్నా చెయ్యి గానీ అలా ఇంజురీ అవుతూ ఉంటుంది కదా, అలా అయినప్పుడు అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటావు? అది నాకు అప్పుడప్పుడు అన్నదండి, నేను ఆడిన ప్రతిసారి నాకు ఏదో ఒక దెబ్బలు తాకించుకుంటాను. మా ఫ్యాకల్టీ అయితే అంటారు నువ్వు సెమ్కి ఒక దెబ్బ పెట్టుకుని రా కాలేజ్కి అని చెప్పి. అట్లా చాలా దెబ్బలు తాకిన, నా బాడీ అన్ని ఫ్రాక్చర్ అయి ఉంటాయి, నా చేతులు నా కాళ్ళు అన్ని దెబ్బలే. కానీ ఆ కొన్ని రోజులు అంటే నొప్పి ఉంటుందండి, కానీ నాకు అదేంటో నొప్పి ఉన్నా కూడా నేను ఆడుతూ ఉంటాను. ఒక కాల్కి కాకుండా చేతికి అయితే కూడా పట్టించుకోకుండా అలాగే ఆడుతూ ఉంటాను. సో నాకు అట్లా తిట్లు ఎక్కువ పడతా ఉంటాయి, ఎప్పుడు దెబ్బలు తాకించుకుంటావని. మా మమ్మీకి కూడా అది ఒక్కటే అండి ప్రాబ్లం, ఆడితే నువ్వు దెబ్బలు తాకించుకోకు, ఆడు నువ్వు ఎంతైనా ఆడు కానీ దెబ్బలు తక్కువ తాకించుకోవడానికి ట్రై చేయని చెప్తా ఉంటారు. అవును, ఎందుకు ఎందుకు అన్ని దెబ్బలు అవుతున్నాయి మీకు అంటే ఆడుతూ ఉంటే స్లిప్ అవుతా ఉంటది, లేకపోతే ఎక్సర్సైజ్ గానీ కొత్తది ఏదన్నా ట్రై చేస్తున్నప్పుడు గానీ అయి అది మనం ఎక్కువ నేను చెప్పినట్టు కోచ్ లేరు కదా అంటే నాకు చూసి నేర్చుకుంటా ఉంటా కదా, అట్లా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. సో అలా దెబ్బలు తాకించుకుంటా ఉంటాను. ఎందుకమ్మా అంత బాధ ఎందుకు వచ్చింది? పెట్టుకుంటానండి తప్పకుండా. మరి నువ్వు అట్లా మిస్టేక్ చేసిన ప్రతిసారి దెబ్బ తాకుతా ఉంటది అనమాట, దెబ్బ తాకిన ప్రతిసారి నేను కొన్ని రోజులు ఆటలకు దూరం ఉండాల్సి వస్తుంది. అట్లాగే నీకు చదువు విషయంలో కూడా అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఈ దెబ్బల వల్ల? అవునండి, అయింది నాకు లాస్ట్ సెమిస్టర్ లో. నా సెమిస్టర్ టైం నా వేలు విరిగిపోయింది, ఎగ్జామ్ రాయడం కష్టమైంది. కానీ అప్పుడు కూడా మా ఫ్యాకల్టీ నాకు హెల్ప్ చేశారు, ఏం కాదు రాయు అని చెప్పి. మాకు ఎక్స్టర్నల్స్ ఇంకా ఇంటర్నల్స్ ఉండే అనమాట, ల్యాబ్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఉండే, మేము రికార్డ్ సబ్మిట్ చేయాలి. కానీ నాకు చేతికి దెబ్బ తాకుంది, నేను రాయడానికి లేదు. కానీ వాళ్ళు నాకు టైం ఇచ్చారు రాయడానికి, అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ దాట్. సూపర్ అమ్మా నువ్వు నిజంగా. మరి నీకు ఇంతటి ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీ అమ్మా నాన్నలకి ఏం చెప్పదలుచుకుందావు? వాళ్ళకంటే నేను చెప్పడానికి ఏం లేండి, దర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ దర్ లైక్ వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఈ స్టేజ్కి వచ్చాను, నేను ఇవాళ ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నా వాళ్ళే కారణం. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పే ఉంటాను. నన్ను ఇట్లనే వాళ్ళు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తా ఉంటే నేను ఇంకా మంచి స్టేజ్ రావడానికి కష్టపడుతున్నాను. వాళ్ళ మాట వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోదలుచుకోలేదు నేను, వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెడతాను. మీ అమ్మా నాన్నలు వింటూ ఉంటే చాలా సంతోషపడతారు నీ మాటల ద్వారా. మరి తప్పకుండా అమ్మా నాన్నలకి చెప్పావు, మరి మీ గురువులకి ఎలా థ్యాంక్స్ చెప్పుకుంటావు? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నా స్టడీకి కాకుండా వీటికి కూడా హెల్ప్ చేసినందుకు నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వకుండా నాకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ కూడా ఎప్పుడు చేయలేదు. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఐల్ ట్రై టు అప్లిఫ్ట్ యువర్ నేమ్. థ్యాంక్ యూ. మరి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్ కి ఎలాంటి మరి అభినందనలు గానీ లేకపోతే థ్యాంక్స్ గానీ ఏం చెప్తావు? వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువ అండి, వాళ్ళు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ నాకు తోడు ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మ నాన్నలతో చెప్పలేకపోయినా వాళ్ళకి చెప్తాం కదా,
సో వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుంటారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ అమ్మా నాన్నలు కానీ మీ గురువులు కానీ నీ మాట అలాగే నీ ఇంటర్వ్యూ వింటూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి, వాళ్ళు వాళ్ళు వింటూ ఉంటారు పక్క. I made sure that they'll be listening to us. సూపర్ అమ్మా. మరి చదువు విషయంలో నీ తోటి విద్యార్థులతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటావు, ఎలా షేర్ చేసుకుంటూ ఉంటావు? యూజువల్గా ఇట్లా మ్యాథ్స్ అయిపోయి వెంటనే నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చినా కానీ ఏదైనా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళొచ్చిన వెంటనే కానీ నేను వాళ్ళకి ఆ రోజంతా భజన అండి, నేను అదే చెప్తా ఉంటాను. మ్యాచ్ స్కోర్, మ్యాచ్లో అయినవి, నేను వేరే వాళ్ళ మ్యాచ్ చూసినవి, ఇదే చెప్తా ఉంటాను రోజంతా వాళ్ళకి, ఇదే భజన అవుతుంది. మరి వాళ్ళు ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వలేదా, ఎప్పుడు ఏ చెప్తావు మ్యాచ్కి వెళ్ళినప్పుడు అలా ఈ మాట మార్చలే తల్లి అంటూ ఉంటారా? ఏమన్నా అంటారండి అప్పుడప్పుడు, కానీ ఇంకా వాళ్ళకి తెలుసు ఇంకా నేను వచ్చిందంట ఇది వచ్చింది వాళ్ళు ఇదే స్టోరీ ఉంటది మాకు అని. మాకు మాకు ఈ కథలు తప్పవు ఎప్పుడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతారండి, వాళ్ళు నేను వెళ్ళిన నెక్స్ట్ డే ఏమైంది మ్యాచ్ అని, లేదా నా మ్యాచ్ ఉంది వాళ్ళ అంటే నేను వెళ్తున్నాను ఇక్కడ అని అంటే నాకు ఏ టైంలో మ్యాచ్ ఉంటుంది అయిపోయింది అనేది తెలుస్తుంది కదా, వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు నాకు, ఏమైంది మ్యాచ్ ఏమైంది గెలిచినావా ఏమైంది అని చెప్పి. ఒకవేళ నేను ఓడిపోయినా కూడా వాళ్ళు నన్ను బాధపడకుండా నన్ను నవ్విపియడానికి నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏం కాదులే, ఒకవేళ నేను మిస్ అయినా కూడా ఏం కాదులే, నెక్స్ట్ టైం ఆడదాం, నెక్స్ట్ టైం గెలవచ్చు అది ఇది అని వాళ్ళు చెప్తా ఉంటారు, ఓదార్తూ ఉంటారు. నిన్ను ఇబ్బంది పడకుండా, నేనేం బాధపడకుండా, నేను యూజువల్ గా బాధపడను. ఒకవేళ ఒకవేళ కొంచెం ఫీలింగ్ వస్తుంది నాలో అని వాళ్ళకి అనిపించినా కూడా వాళ్ళు నాకు చెప్తారు ఏం బాధపడకు, నెక్స్ట్ టైం గెలవచ్చు అన్నలాగా. సూపర్. మరి నువ్వు ఒక యువ క్రీడాకారిణిగా నీ తోటి క్రీడాకారులకి అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఏమన్నా ఎటువంటి సందేహాలు కానీ అలాంటివి ఏమన్నా వాళ్ళకి నీ ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు? సజెషన్ ప్రాక్టీస్ అండి. వాళ్ళకి ఏం చెప్పాలన్నా నేను, ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనం ప్రెజెంట్ చేయగలుగుతాం మ్యాచ్లో, అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఫుడ్, ఇంకా ఫిట్నెస్ లెవెల్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఇది, అండ్ అది కాకుండా కాన్సన్ట్రేట్ చేయండి గేమ్ మీద. వేరే ఏదున్నా కూడా గేమ్ని గేమ్కి ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవాలి. వేరే ఏ టెన్షన్ ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ గేమ్ మీద పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా మెంటల్ టెన్షన్ కానీ ఇంకేదన్నా ఉన్నా కానీ, వాళ్ళకి స్ట్రెస్ కానీ ఏదన్నా కూడా, నేను యూజువల్గా ఏదో చేస్తానండి, నాకు ఏదైనా బాధగా ఉన్నా లేకపోతే నేను స్ట్రెస్డ్ ఉన్నా లేకపోతే డిప్రెస్ కానీ సాడ్ ఉన్నా కూడా నేను ఆడుకోవడానికి వెళ్తాను. అది ఏం చేస్తుంది అంటే యూజువల్గా మనకి మనని అది అది బ్రెయిన్లో నుంచి పోతుందండి, ఆ థాటే రాదు మనకి, ఇది ఉంది ఇది ఇలా అవుతుంది నా లైఫ్లో అన్న బాధ ఉండనివ్వదని. సో మీరు కూడా అలా చేయడం ట్రై చేయండి, దట్ విల్ హెల్ప్ యూ. సూపర్ అమ్మా. మరి నాకు ఒక చిన్న విషయం తెలిసింది నీ గురించి, చెప్పండి. నువ్వు కరోనా మీద మంచి స్పీచ్ ఇచ్చావంట కదా కాలేజీలో. వినయ్ సార్ చెప్పారా? అది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్లీ నేను మా కాలేజ్ లో మా డిపార్ట్మెంట్ మా క్లాస్ నుంచి నేను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అన్నమాట. సో మేము యూజువల్ గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము, ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్ అన్ని. సో అందులో పార్ట్గా కరోనా అవేర్నెస్ అని మేము క్లాస్ ప్రతి క్లాస్ లో కాలేజ్ లో అందరికి తిరిగి చెప్పామన్నమాట. సో అలా మా క్లాస్ లో ఇస్తుంటే సార్ విన్నారు, అదే చెప్పారేమో. మరైతే ఏమైనా అలాంటి రెండు మాటలు ఈ సందర్భంగా, ఎందుకంటే ఇప్పుడు కరోనా సందర్భంగా ఏమన్నా రెండు మాటలు చెప్పు. బయట తిరగకండి, అవాయిడ్ కాంటాక్టింగ్ పీపుల్, అండ్ స్నీజ్ చేసినప్పుడు కానీ కవర్ చేసుకోండి, ఇంకా శానిటైజ్, కీప్ శానిటైజింగ్, కీప్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. అనేది కాకుండా మీకు ఏదన్నా థ్రోట్ మీకు డిఫరెన్స్ అనిపించినా ఏదైనా అనిపించినా వామ్ వాటర్ తాగుతూ ఉండండి. సూపర్ సూపర్ అమ్మా. మరి చక్కటి అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నావు, అట్లాగే మా ఆత్మీయులందరితో కలిసి కూడా చక్కటి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నావు, థ్యాంక్ఫుల్ అమ్మా నీకు. బిఫోర్ దాట్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ రేడియో ఛానల్ వాళ్ళకి, మీకు అండ్ వినయ్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి. అండ్ ఇప్పటి వరకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలు ఇట్లా స్పోర్ట్స్లో ఏదైనా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి మీ సపోర్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఎంత ఆడినా కూడా సపోర్ట్ లేనిది కష్టం అండి. ఇప్పుడు మా పేరెంట్స్ అయితే నాకు నేను ఎప్పుడు ఆడుతున్నా కానీ వద్దని చెప్పలేదు, మీరు కూడా అట్లా చెప్పండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉండండి, వాళ్ళు కూడా మీ పేరు నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు.
చాలా చక్కగా చెప్పావమ్మా, నీతోటి ఫ్రెండ్స్ అందరికి కూడా మంచి సజెషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి ఇదండి ఈరోజు మన శర్వాణి ద్వారా స్పోర్ట్స్ గురించి. కేవలం తన కోచ్ లేకుండా తను సొంతంగా ఆడుతూ మరి జిల్లా స్థాయికి వెళ్ళింది. ఇలాంటివి కూడా మీరు ఇంట్లో ఉండి కూడా నేర్చుకుంటూ చక్కగా మీరు కూడా అలాగే వెళ్ళచ్చు. మీరు ఇలాగే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చండి కదా. ఇప్పుడు విన్నారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ మీ నుంచి సెలవు కొరే మీ ఆర్జే శోభ. మళ్ళీ రేపు ఇంకొక గెస్ట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. విను వినిపించు తెలుగు నరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.